సో హలో గైస్ వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ సో ఈరోజు సెషన్లో కూడా మన ప్రీవియస్ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని రివైజ్ చేయబోతున్నాం అయితే మన రావస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు రైల్వే మీద మనకి ఎన్టీపీసీ ఏఎల్పి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ టెక్నిషియన్ మీ ఈ వేకెన్సీస్ మీద ఎక్కువగా మనకి బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు సో ఏప్రిల్ సెకండ్ నుంచే మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా మనకి నెక్స్ట్ బ్యాచ్ అనేది ఏప్రిల్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ద్వారకనగర్ బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ చేయొచ్చు ఎవరైతే ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఒకసారి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి హోమోజైగోసిటీ అండ్ హెట్రోజైగోసిటీ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ కెన్ బి డిటర్మైన్డ్ బై అని అడుగుతున్నారు సో ఒక వ్యక్తి యొక్క హోమోజైగోసిటీ మరియు హెట్రోజైగోసిటీ ద్వారా నిర్ణయించవచ్చు ఏం నిర్ణయించవచ్చు ఎలా నిర్ణయించవచ్చు చెప్పండి ఆప్షన్స్ చూడండి బ్యాక్ క్రాస్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ టెస్ట్ క్రాస్ అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ సో చెప్పండి ఒక పర్సన్ హెట్ హోమోజైగోసిటీ లేదంటే హెట్రోజైగోసిటీ అనే ఒక పర్టికులర్ ఇండివిజువల్ని మనం ఎలా చెప్పొచ్చు దాన్ని బ్యాక్ క్రాస్గా చెప్పొచ్చా లేదంటే సెల్ఫ్ ఫర్టిలైజేషన్గా చెప్పొచ్చా లేదంటే టెస్ట్ క్రాస్ అని చెప్పొచ్చా గుడ్ ఆఫ్టర్నూన్ వన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పాండ్ అవ్వండి ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి బ్యాక్ క్రాస్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అండ్ టెస్ట్ క్రాస్ లేదు అంటే ఆ పైన ఉన్నవన్నీ కూడా అని చెప్పి అడుగుతున్నారు సో ఎస్ సో చాలా మంది బ్యాక్ క్రాస్ అని పెడుతున్నారు కొంతమంది ఆల్ ఆఫ్ ది అబోవ్ అని పెడుతున్నారు సో ఎస్ ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఆన్ క్విక్ ప్లీజ్ రెస్పాండ్ ఎస్ ఎస్ సో చూడండి ఒకసారి చాలా వరకు చాలామంది ఆల్ ఆఫ్ ది అబోవ్ అని పెట్టారు సో ఆల్ ఆఫ్ ది అబో అనేది రాంగ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రాంగ్ ఆన్సర్ ఎందుకు టెస్ట్ క్రోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు మనం ప్రీవియస్ ఇయర్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసాం ఐడియా ఉందా సో అందులో మనకి ఎఫ్ వన్ జనరేషన్ అనేది ఫామ్ అయింది అక్కడ ఏం జరుగుతుంది మనం డిఫరెంట్ ఉన్న పేరెంటల్ సెల్స్ని తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎక్స్ అండ్ ఎక్స్వై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందాం ఎక్స్ఎక్స్ అండ్ ఎక్స్వై సో ఎక్స్ వచ్చి ఎక్స్తో మీట్ అయ్యేటప్పుడు మనకు ఒక ఎక్స్ అండ్ ఎక్స్ ఎక్స్ వచ్చి వైతో మీట్ అయ్యేటప్పుడు ఎక్స్ వై ఇవేంటి డిఫరెంట్ ఒకటి హోమ్ అయితే ఇంకొకటి ఏంటి హెట్రో లేదు మీకు ఇలా కూడా అర్థం కాలేదంటే కనుక ఒక టాల్ ప్లాంట్ని ఒక షార్ట్ ప్లాంట్ని తీసుకుందాం దాన్ని ఒక టాల్ ప్లాంట్ని నేను క్యాపిటల్ వైగా డినోట్ చేస్తున్నాను అండ్ స్మాల్ ప్లాంట్ని నేను స్మాల్ వైగా డినోట్ చేస్తున్నాను సో దీని నుంచి దీని నుంచి కామన్గా వచ్చేది ఏంటి సో దీని నుంచి కామన్గా వచ్చేది ఏంటి చెప్పండి దీని నుంచి కామన్గా వచ్చేది క్యాపిటల్ వై అయితే దీని నుంచి వచ్చేది స్మాల్ వై అవునా సో దీన్నే మనం ఎలా కేటగరైజ్ చేసాం దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసాం టెస్ట్ క్రాస్ అని చెప్పాం దీన్నే నేను నార్మల్గా షుగర్ బోర్డ్ అని కూడా చెప్పాను టెస్ట్ క్రాసింగ్ లేదంటే క్రాస్ అంటాం సో క్రాస్ చేసాం అవునా సో మనకు లాస్ట్లో డైహైబ్రిడ్ అంటే నైన్ ఈస్ టు త్రీ ఈస్ టు త్రీ ఈజ్ టూ వన్ అని మోనోహైబ్రిడ్ అంటే వన్ ఇస్ టు టూ ఇస్ టు వన్ అని చెప్పి ఇక్కడ నేను టేబుల్స్ కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ ఇలా మనకి ఇది హోమోజైగస్ అండ్ హీట ఇది హెట్రోజైగస్ అంటే ఎలా చెప్తున్నాం ఒక డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట ఓకేనా ఒక డిఫరెంట్ ప్లాంట్స్ని తీసుకున్న తర్వాత దాని నుంచి క్రాస్ చేసేటప్పుడు మనకు ఒక ఎఫ్ వన్ జనరేషన్ వస్తే కనుక దాన్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం సో చాలా మంది అది పెట్టకుండా ఆల్ ఆఫ్ ది అబౌవ్ లేదంటే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అని చెప్తున్నారు సో అదేంటి అంటే రాంగ్ ఆన్సర్ ఓన్లీ టెస్ట్ క్రాస్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఎందుకు టెస్ట్ క్రాస్ చేసేటప్పుడే కదా మనకి ఎఫ్ వన్ జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది ఎఫ్ వన్ జనరేషన్ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ క్రాస్ అని చెప్పొచ్చా ఎస్ సో ఒకసారి చూడండి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో వాళ్ళది మాత్రమే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో బ్యాక్ క్రాస్ ఉంది సో బ్యాక్ క్రాస్ అంటే ఏంటి రెస్పాండ్ అవ్వండి మరి బ్యాక్ క్రాస్ అంటే ఏంటి సో ఒక పేరెంట్ ప్లాంట్ని తీసుకుందాం ఒక పేరెంట్ ప్లాంట్స్ని తీసుకొని అదే జెనెటిక్ క్యారెక్టర్స్తో మళ్ళీ దాన్ని క్రాస్ బ్రిడ్ చేస్తే కనుక దాన్ని మనం బ్యాక్ క్రాస్ అంటాం దట్ ఈస్ నథింగ్ బట్ హైబ్రిడ్ అంటాం హైబ్రిడైజేషన్ అంటాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాక్ క్రాస్ మరి రిమైనింగ్ ఉంది సెల్ఫ్ ఫర్టిలైజేషన్ సో సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి సెల్ఫ్ ఫర్టిలైజేషన్ మనం సెల్ఫ్ పాలినేషన్ అనొచ్చా అంటే దాన్ని ఓన్గా ఫర్టైల్ అవుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అవునా సో ఒక ఫ్లవర్ నుంచి దాని ఓన్గా అదే సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది ఎలా బై పాలిన్స్ సో పాలెంట్స్ ద్వారా ఓన్గా సెల్ఫ్ పాలినేషన్ జరుపుకుంటూ ఉంటుంది లేదు ఆ సేమ్ ఫ్లవర్తో అవ్వకపోతే కనుక ఇంకొక ఫ్లవర్ని యూజ్ చేసి పాలినేషన్ చేసుకోవచ్చు సెల్ఫ్ పాలినేషన్ కాకపోతే ఆ టూ ఫ్లవర్స్ కూడా ఒక్క సేమ్ ఫ్ల సేమ్ ప్లాంట్ నుంచి వచ్చేవి అయి ఉండాలి సో దాన్ని ఏమంటాం మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాం సో అప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే కనుక టెస్ట్ క్రాస్ సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ సో డిఎన్ఏ జెనెటిక్స్ మీద క్లాస్ తీసుకోమంటున్నారు డెఫినెట్గా తీసుకుంటాం మాకు షెడ్యూల్స్ మాకు కొంచెం టైట్గా ఉండటం వల్ల మేము తీసుకోలేకపోతున్నాం డెఫినెట్లీ డెఫినెట్గా తీసుకుంటాం ఓకే సో ఎస్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో సెల్ సిగ్నలింగ్ ఈజ్ డాష్ అని అడుగుతున్నారు సో సెల్ సిగ్నలింగ్ అనేది ఎన్ని వేస్లో జరుగుతుంది టూ వేస్లోనా ఇదర్ వన్ వేలోనా ఆప్షన్స్ చూడండి మనకి ఇంటర్ సెల్యులర్ ఇచ్చారు ఇంట్రా సెల్యులర్ ఇచ్చారు బోత్ అండ్ బి అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ రెస్పాండ్ అవ్వండి సెల్ సిగ్నలింగ్ అనేవి ఎన్ని వేస్లో మనకు జరుగుతాయి అసలు ఇంట్రా సెల్యులర్ అంటే ఏంటి ఇంటర్ సెల్యులర్ అంటే ఏంటి సో ఎక్కడి నుంచి అయితే మనకు సిగ్నల్ అనేది పాస్ అవుతుందో మళ్ళీ అదే ప్లేస్ నుంచి సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తే కనుక దాన్ని మనం ఏ సిగ్నల్ అంటాం ఇంట్రా సెల్యులర్ అంటామా ఇంటర్ సెల్యులర్ అంటామా రెస్పాండ్ అవ్వండి సేమ్ సిగ్నలింగ్ వచ్చిన పార్ట్ నుంచే అగైన్ మళ్ళీ అక్కడి నుంచే కనుక సిగ్నల్ అనేది పాస్ అయితే దాన్ని మనం ఏ ఏ సెల్యులర్ సిగ్నలింగ్ అనొచ్చు ఇంటర్ అనొచ్చా లేదంటే ఇంటర్ అనొచ్చా సో దాన్ని సెల్యులర్ అంటాం అవునా సో ఇంట్రా సెల్యులర్ అంటే ఏంటి ఏదైతే పార్ట్ నుంచి మనం సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకున్నామో పర్టికులర్ అదే ప్లేస్ నుంచి మళ్ళీ కూడా సిగ్నలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో దాన్ని ఏమంటాం మనం ఇంట్రా సెల్యులర్ అంటాం మరి ఇంటర్ సెల్యులర్ అంటే ఏంటి చెప్పండి ఇంటర్ సెల్యులర్ అంటే ఏంటి ఇంటర్ సెల్యులర్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్ ట్రావెల్స్ త్రూఅవుట్ ద బాడీ బాడీ మొత్తం కూడా సిగ్నల్స్ అనేవి పాస్ అయితే వాటిని మనం ఇంట్రా సెల్యులర్ అంటాం అవునా రివర్స్ ఇంట్రా కంటామా లేదంటే ఇంటర్ కంటామా రెస్పాండ్ అవ్వండి దేనికి బాడీ మొత్తం సిగ్నల్స్ అనేవి పాస్ అయితే దాన్ని ఏమంటాం లేదు అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి ఏదైతే సిగ్నల్ని మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ సిగ్నల్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమంటాం సో ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి కనుక మనకు సిగ్నల్ అనేది పాస్ అయితే దాన్ని మనం ఇంట్రా సెల్యులర్ అంటాము అదే థ్రూ అవుట్ ద సిగ్నల్స్ అనేవి పాస్ అయితే కనుక దాన్ని మనం ఇంటర్ సెల్యులర్ అంటాం సో సిగ్నలింగ్ అనేది దేని ద్వారా మనకు ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది సో చాలా మంది ఇంట్రా సెల్యులర్ థ్రూ అవుట్ ద బాడీ ఓకే ఇంటర్ సో చాలా మంది ఆప్షన్ సి పెట్టారు కొంతమంది ఆప్షన్ ఏ పెట్టారు సో ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వాటర్లో కూడా మనకు సెల్ సిగ్నలింగ్ అనేది జరుగుతుంది ఏ ఒక్క దాంట్లో జరగకపోయినా సెల్ సిగ్నలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది సో రెండు వాటర్లో కూడా జరుగుతుంది కనుక ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ గుడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని అడుగుతున్నారు సో ఇందులో ఏది ఇన్ఫెక్షన్ కాని డిసీజ్ అని అడుగుతున్నారు ఆప్షన్స్ చూడండి డెంగ్యూ స్కర్వీ టైఫాయిడ్ ఫీవర్ అండ్ ఊఫింగ్ కాఫ్ ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన ప్రతి ఒక్క డిసీజ్ మీద కూడా మనం ప్రీవియస్ ఇయర్లో బిట్ అనేది చేయటం జరిగింది అవునా సో రెస్పాండ్ అవ్వండి ఇందులో ఏది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు రెస్పాండ్ రెస్పాండ్ అవ్వండి ఇందులో ఏది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు సో ఆప్షన్ బీనా సో ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఎస్ ఎస్ వెరీ గుడ్ సో చాలా మంది ఆప్షన్ బి ప్రిఫర్ చేశారు సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకని సో డెంగ్యూ టైఫాయిడ్ ఆఫ్ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజా ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది డెంగ్యూ చెప్పండి డెంగ్యూ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది డెంగ్యూ అనేది అజిప్టీ వలన ఇన్ఫెక్ట్ అవుతుంది అవునా అజిప్టీ అనేది ఏంటి ఫీమేల్ మస్కిటో ఈ ఫ్యామిలీ నుంచి ఉన్న మస్కిటో ద్వారా మనకు డెంగ్యూ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది సో అది ఇన్ఫెక్షియస్ డిసీజే కదా సో నెక్స్ట్ టైఫాయిడ్ టైఫాయిడ్ దేనివల్ల మనకి ఇంజెక్ట్ అవుతుంది అంటే కనుక సాల్మోనెల్లా టైఫీ సాల్మోనల్లా టైఫీ అనేది ఏంటి బ్యాక్టీరియా ఇదేం చేస్తుంది ఫుడ్ని కంటామినేట్ చేసేస్తుంది ఫుడ్ అయినా వాటర్ని కూడా కంటామినేట్ చేస్తుంది సో ఎప్పుడైతే కంటామినేట్ అవుతుందో ఆ కంటామినేట్ అయిన ఫుడ్ని మనం తీసుకుంటే కనుక ఇట్ లీడ్స్ టు టైఫాయిడ్ ఫీవర్ సో ఆప్షన్ సిని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు సో రిమైనింగ్ వన్ ఊఫింగ్ కఫ్ కాఫ్ని ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుంది రెస్పాండ్ అవ్వండి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో చాలా టైమ్స్ చెప్పాను ఊఫింగ్ కాఫ్ అనేది చాలా డేంజరస్ అని సివియర్ ఇన్ఫెక్షన్ ఉఫింగ్ కాఫ్తో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఉఫింగ్ కాఫ్ దేని వలన వస్తుంది రెస్పాండ్ అవ్వండి ఊపింగ్ కాఫ్ దేని వలన వస్తుంది బోర్డ్రుటెల్లా పెర్చోసిస్ ఐడియా ఉందా బోర్డెటెల్లా పెర్చ్యోసిస్ అనేది ఏంటి ఫంగాయ బ్యాక్టీరియానా బోర్డటెల్ల పెర్చ్యోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా దీనివల్లే మనకి ఉఫింగ్ కాఫ్ అనేది వస్తుంది సో ఆప్ ఆబ్వియస్గా త్రీ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయి మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది మిగిలింది ఏంటంటే స్కర్వీ స్కర్వీ దేని వలన వస్తుందంటే విటమిన్ సి డెఫిషన్సీ వలన వస్తుంది ఎవరైతే విటమిన్ సిని సఫిషియెంట్గా తీసుకోరో వాళ్ళకి మాత్రమే స్కర్వీ అనేది వస్తుంది సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకు ఇది ఇన్ఫెక్షియస్ కాదు అవునా న్యూట్రియంట్ని తీసుకోకపోతే ఆటోమేటిక్గా అది వస్తుంది ఏదో పర్టికులర్ ప్యాతోజనో లేదంటే ఫంగై ఆర్ వైరస్ లేదంటే బ్యాక్టీరియా అనేది వచ్చి కాజ్ చేయటం లేదు ఇన్ఫెక్ట్ చేయటం లేదు సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో గ్రీన్ రివల్యూషన్ వాజ్ లెడ్ బై అని అడుగుతున్నారు సో హరిత విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్స్ టెనిస్ రోడ్ మ్యాన్ నార్మన్ బోర్లాగ్ జైన్ గుడ్బాల్ బాల్ అండ్ నన్ ఆఫ్ ది ఎబో సో రెస్పాండ్ అవ్వండి సో రెస్పాండ్ అవ్వాలి గ్రీన్ రెవల్యూషన్ నాయకత్వం వహించింది ఎవరు క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చదవండి గ్రీన్ రెవల్యూషన్ని ఎవరు డిస్క్రైబ్ చేశారు అని అడగలేదు ఎవరు లీడ్ చేశారో అని అడుగుతున్నారు రెస్పాండ్ అవ్వాలి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఆప్షన్ బీనా ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఇది గ్రూప్స్లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది గ్రూప్స్కి కూడా యూజ్ అవుతుంది ఎస్ఎస్సి ఆర్ఆర్బికి మాత్రమే కాకుండా ఎవరైనా గ్రూప్స్కి సివిల్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ అనేది యూజ్ అవుతుంది సో నేను క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ డేస్ కానీ ఇటువంటి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఇస్తే కనుక మీకు అవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అంటే పర్టికులర్గా ఎస్ఎస్సి ఆర్ బ్యాంకింగ్ లేదంటే ఆర్ రైల్వే బ్యాంకింగ్లో ఎలాగో జనరల్ సైన్స్ అనేది మనకు ఉండదు సో రిమైనింగ్ అనేటి వాటికి కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి ఓకే సో చాలామంది ఆప్షన్ బి బెటర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ మరి గ్రీన్ రెవల్యూషన్ని డిస్క్రైబ్ చేసింది ఎవరు హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ ఐడియా ఉందా ఎంఎస్ స్వామినాథన్ ఎవరు గ్రీన్ రెవల్యూషన్ డిస్క్రైబర్డ్ సో చాలా మంది ఆప్షన్ బి పెట్టారు నార్మన్ బోర్లాగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో గ్రీన్ రెవల్యూషన్ వాజ్ లెడ్ బై నార్మన్ బోర్లాగ్ సో డెన్నిస్ రోడ్మన్ ఎవరు సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ మనకు అందరికీ తెలిసిపోయింది సో డెన్నిస్ రోడ్మన్ ఎవరు ప్రొఫెషనల్ బాస్కెట్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఏ కంట్రీకి ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఇతను ఏ కంట్రీ నుంచి ఉంటారు మనకి అమెరికా అమెరికాన్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అని చెప్తాం సో అసలు ఆప్షన్ ఏనా అసలు ఇందులోకి సంబంధమే ఉండదు ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు సో నార్మన్ బోర్లాగ్ అనేవాళ్ళు అగ్రానమిస్ట్ అని చెప్తాం మనం అగ్రానమిస్ట్ మరి జైన్ గుడ్బాల్ ఎవరు బాయ్ గర్లా జైన్ గుడ్బాల్ వర్డ్ చూడగానే చాలా మంది జైన్ గుడ్బాల్ అని ఉంది కనుక బాయ్ అనుకుంటారు కానీ ఈమె గర్ల్ ఎవరు ఆంథ్రపాలజిస్ట్ సో జైన్ గుడ్బాల్ వ్యక్తి ఎవరు అంటే కనుక ఆంథ్రపాలజిస్ట్గా గా రిఫర్ చేస్తాము సో జైన్ గుడ్బాల్ ఆంథ్రపాలజిస్ట్ అండ్ డెనిస్ రాడ్మన్ అనే వ్యక్తి ఏంటి అంటే ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఇన్ అమెరికన్ కంట్రీ సో నార్మన్ బోర్లాగ్ ఎవరు అంటే కనుక గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ వాజ్ లెడ్ బై నార్మన్ బోర్లాగ్ హీజ్ అన్ ఎగ్రోనమిస్ట్ క్లియర్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో విజో ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫైడ్ యాజ్ ఎ బెంతోజిక్ ఫిష్ అంటున్నారు సో బెంతోజిక్ చేపగా వర్గీకరించబడినవి ఏది ఆప్షన్ చూడండి లంప్ ఫిష్ చూనా షార్క్ అండ్ ది ఎబో ఎస్ ఎస్ వెంకట్ ఎస్ సో సమత డిఎస్సీకి యూజ్ అవుతుందా అంటే ఎస్ యూజ్ అవుతుంది గుడ్ ఒకసారి చూడండి చెప్పండి సో బెన్థోపాలజీకి ఒక క్లాసిఫికేషన్లో ఒక ఫిష్ అనేది ఇక్కడ ఉంది ఆప్షన్స్లో సో లంప్ ఫిష్ చూనా షార్క్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్ రెస్పాండ్ అవ్వండి సో ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా రెస్పాండ్ అవ్వండి ఇంకా రెస్పాండ్ అవ్వాలి సో చాలా మంది ఆప్షన్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు లంప్ ఫిష్ సో మరి చూనా షార్క్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అయితే కోస్టల్ ఫిష్ కిందకు వస్తుంది చూనా అండ్ షార్క్ అనేవి కోస్టల్ ఫిష్ అని చెప్తాం సో ఆబ్వియస్గా రెండు ఎలిమినేట్ చేసుకోవచ్చు అసలు బెంత బెంతోపల్జిక్ ఫిష్ అనేది వాటర్ యొక్క బోటంలో గ్రో అవుతూ ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ప్లాట్ సర్ఫేస్ ఉంటుంది దీని బాడీ అంతా కూడా ప్లాట్ సర్ఫేస్తో ఉంటుంది లాంగ్గా ఉంటుంది ప్లాట్ సర్ఫేస్ ఉంటుంది ఇవి ఎక్కడ ఇవి ఎక్కువగా మనకి స్మాల్ లేక్స్లో కానీ లేదంటే పాండ్స్లో కానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి లంప్ ఫిష్ సో ఆ క్లాసిఫికేషన్ దేని కిందకి వస్తుందంటే కనుక పెలజిక్ ఫిష్ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది సో ఆబ్వియస్గా ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ సో వాటర్ బాటంలో ఏదైతే పెరుగుతుందో దాన్ని మనం పెలజిక్ అంట ఓకేనా సో అందుకే చూనాని షార్క్ని మనం ఎలిమినేట్ చేసుకున్నాం సో ఇవేంటి అంటే కోస్టల్ ఓషనిక్ ఫిష్ అని పిలుస్తాం వీటిని

సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ ఇంటర్నల్ రెస్పిరేషన్ అంతర్గత శ్వాసక్రియ గురించి ఈ ప్రకటనలో ఏది నిజం అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ ఆప్షన్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ టిష్యూ సెల్స్ సో రక్త రక్త ప్రవాహం మరియు కణాల కణజాల కణాల మధ్య వాయువుల మార్పిడి ఆల్వియోలీ మరియు రక్త ప్రవాహం మధ్య వాయువుల మార్పిడి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియాలీ అండ్ బ్లడ్ స్ట్రీమ్ అండ్ బ్రీథింగ్ బిట్వీన్ ద అట్మాస్పియర్ అండ్ ద ఆల్వియోలీ సో వాతావరణం మరియు ఆల్వియోలీ మధ్య శ్వాస సో ఇందులో ఇంటర్నల్ రెస్పిరేషన్ దేన్ని మనం కన్సిడర్ చేస్తాం రెస్పాండ్ అవ్వండి సో సో రెస్పాండ్ అవ్వాలి సో ఎవరు సమ్ ఎవరుక్ ఎవరు ఉన్నారు ఆప్షన్ బి

రెస్పాండ్ అవ్వాలి సో ఆప్షన్ బి ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో సిరి ఆల్వియోలీ అండ్ బ్లడ్ స్ట్రీమ్ రాంగ్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆన్సర్ ఎందుకు ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటున్నానో ఏమైనా అర్థమైందా అసలు ఫస్ట్ ఆప్షన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు ఎందుకని ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఏటీపీ ఉత్ ఉత్పత్తి అని అడుగుతున్నారు అంటే ఎవరు మైటోకాండ్రియా మైటోకాండ్రియా అనేది ఏంటి ఒక సెల్ ఆర్గనల్ ఇక్కడ దేనికోసం అడిగారు ఇంటర్నల్ రెస్పిరేషన్ అడిగారు రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ టూ పార్ట్స్ అని చెప్పొచ్చు లేదంటే ద ప్రాసెస్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు అవునా సో ఇక్కడ ఏమి అడిగారు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు సో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది ఎవరు మైటోకాండ్రియా మైటోకాండ్రియానే మనం ఎలా చెప్తాం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్తాం సో అసలు ఇందులో సెల్ ఆర్గనైల్ అనేది ఎందుకు ఇంక్లూడ్ అయ్యింది సో డైరెక్ట్గా మనం ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా సో నెక్స్ట్ మీకు క్వశ్చన్ తెలియనప్పుడు నేను ఏం చెప్పాను ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే కనుక మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అని చెప్పాను సో ఆప్షన్ ఏని మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇక్కడేమో అడిగారు ఆల్వియోలీ అండ్ బ్లడ్ స్ట్రీమ్ అని అడిగారు దీన్నే మనం పల్మనరీ రెస్పిరేషన్ ఆర్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాము పల్మనరీ ఆర్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాము అండ్ దీన్ని కూడా అట్మాస్ఫియర్ అంటే ఏంటి అవుట్ సైడ్ పార్టికల్ అండ్ ద ఆల్వియోలీ దీన్ని కూడా మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ కిందకే కన్సిడర్ చేస్తాం ఇది కూడా ఎక్స్టర్నల్ అండ్ ఇది కూడా ఎక్స్టర్నల్ కాకపోతే ఈ ఎక్స్టర్నల్కి ఇంకొక నేమ్ ఉంది ఏంటి అంటే పల్మనరీ రెస్పిరేషన్ సో ఇది పల్మనరీ రెస్పిరేషన్ అయింది ఇది ఎక్స్టర్నల్ రెస్పిరే రెస్పిరేషన్ అయ్యేటప్పుడు ఈ రెండు రెండుని కూడా మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు సో మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మిగిలింది అది ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ టిష్యూ సెల్స్ సో ఇది ఏంటి ఒక ఇంటర్నల్ ప్రాసెస్ ఒక బ్లడ్ స్ట్రీమ్కి అండ్ టిష్యూ సెల్స్కి మధ్య జరుగుతుంది టిష్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి సెల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్ టిష్యూస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్గాన్స్ సెల్స్ లేకుండా టిష్యూస్ ఫామ్ అవ్వవు టిష్యూస్ లేకుండా ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవ్వవు సో ఎప్పుడైతే ఒక టిష్యూ సెల్స్కి బ్లడ్ స్ట్రీమ్కి మధ్య ఒక గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందో దాన్నే మనం ఇంటర్నల్ రెస్పిరేషన్ రెస్పిరేషన్గా కన్సిడర్ చేస్తాం అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే కనుక ఆప్షన్ బి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ రిమైనింగ్ ఉంది అదేంటి ఒకటి మైటోకాండ్రియా అండ్ ఇంకొకటి దేనికి సంబంధించింది అంటే కనుక ఎక్స్టర్నల్ అండ్ పల్మినరీ కి సో ఆబ్వియస్గా సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అర్థమైందా అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయనా ఎస్ ఎస్ సందీప్ ఎస్ ఎస్ వెరీ గుడ్ సమత వెరీ గుడ్ ఎస్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డౌట్ లేనట్టే కదా దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియరా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ రెస్పాండ్ సో ఎస్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హౌ మెనీ ఎసెన్షియల్ న్యూట్రియం డస్ ఎ ప్లాంట్ రిక్వైర్ అని అడుగుతున్నారు సో ప్లాంట్ గ్రో అవ్వాలి సో ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే ఎన్ని న్యూట్రియం కావాలి అని అడుగుతున్నారు మొక్కకి ఎన్ని పోషకాలు ముఖ్యమై ముఖ్యంగా అవసరం ఆప్షన్స్ చూడండి ఫిఫ్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ అండ్ ట్వంటీ సో ఎన్ని న్యూట్రియన్స్ అవసరం ఒక మొక్క కంప్లీట్గా గ్రో అవ్వాలి అంటే కనుక ఎస్ సో ఇంకా రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్ రెస్పాండ్ ఎస్ వెంకట్ ఇందులో ఆప్షన్ సి కోసం మీరు మాట్లాడుతున్నారో ఆప్షన్ సి అనేది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్గా కన్సిడర్ చేస్తాం దానికి ఇంకొక నేమ్ ఉంది దాన్ని మనం పల్మినరీ రెస్పిరేషన్ అంటాము ఓకే ఎస్ సో సిరి సెవెంటీన్ సందీప్ ట్వంటీ సో యేష్ణ ట్వంటీ ఎస్ ఎస్ వెరీ గుడ్ రెస్పాండ్ అవ్వండి సో ప్లీజ్ రెస్పాండ్ సో అండ్ సిరి మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి ఇందులోకి రావు మై మైక్రో మైక్రో న్యూట్రియంట్స్కి డిఫరెన్షియేషన్ ఎవరికైనా తెలుసా మనం లార్జ్ క్వాంటిటీలో న్యూట్రియంట్స్ని తీసుకుంటే వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం స్మాలర్ క్వాంటిటీలో తీసుకున్న వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం సో మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి ఏంటి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఎందుకు అందులో లార్జ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ వాటిని మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం సో మన మైక్రోన్యూట్రియన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే విటమిన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఓకేనా సో నెక్స్ట్ దీనికి చెప్పండి సో చాలా మంది ఆప్షన్ సి చెప్తున్నారు సిక్స్టీన్ అని సిక్స్టీన్ అనేది రాంగ్ ఆన్సర్ సెవెంటీన్ ఈ ద కరెక్ట్ ఆన్సర్ ఒక ప్లాంట్ అనేది గ్రో అవ్వాలి అంటే కనుక సెవెంటీన్యూట్రియంట్స్ లేదంటే సెవెంటీన్ మినరల్స్ అనేవి అవసరం అవి ఏంటో ఎవరికైనా ఐడియా ఉందా ఎవరికైనా ఐడియా ఉందా సెవెంటీన్యూట్రియంట్స్ ఏంటో రెస్పాండ్ అవుతారా ఆ సెవెంటీన్యూట్రియంట్స్ ఏంటి రెస్పాండ్ అవ్వాలి ఒకటి హైడ్రోజన్ ఇంకొకటి నైట్రోజన్ నిక్కిల్ ఇంకా మాంగనీస్ మాలిబ్డెనమ్ కాపర్ జింక్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ క్లోరైడ్ అయోరన్ ఐరన్ బోరన్ నైట్రోజన్ కార్బన్ ఆక్సిజన్ ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఎవరికైనా ఐడియా ఉందా ఇవన్నిటిని కలిపితే మనకి సెవెంటీన్ ఎలిమెంట్స్ అనేవి వస్తాయి సిక్స్టీన్ కాదు సో ఈ సెవెంటీన్ ఎలిమెంట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తేనే మన ప్లాంట్కి గ్రోత్ అనేది ఉంటుంది సో ప్లాంట్ రిక్వైర్స్ సెవెంటీన్ న్యూట్రియన్స్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ సో చాలా మంది ఆప్షన్స్ ప్రిఫర్ చేశారు ఎస్ గుడ్ వెంకట్ వెరీ గుడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో క్లోరోసిస్ ఈజ్ ఎల్లో ఆఫ్ ద లీవ్స్ కాజ్ డ్యూ టు దెఫిషన్సీ ఆఫ్ క్లోరోసిస్ అనేది ఆకులు పసుపు రంగులోకి మారటం ఇది డాష్ లోపం వల్ల వస్తుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏ జింక్ బి పొటాషియం ఆప్షన్ సి మాంగనీస్ అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌ ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వాలి క్లోరోసిస్ ఈజ్ ఎల్లోయింగ్ ఆఫ్ ద లీవ్స్ కాజు డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఏ డెఫిషియన్సీ ఉండటం వలన లీవ్స్ అనేవి ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతాయి అని అడుగుతున్నారు సో ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది అంటే క్లోరఫిల్ పిగ్మెంట్ అనేది ల్యాక్ అవుతుంది అని అర్థం సో ఎప్పుడైతే క్లోరఫిల్ పిగ్మెంట్ అనేది సఫిషియెంట్గా ప్లాంట్లో ప్రెజెంట్ అయ్యి ఉండదో దాన్నే మనం క్లోరోసిస్గా కన్సిడర్ చేస్తాం క్లోరోసిస్ ఎలా చెప్తామంటే ఎల్లో ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతాయి రాలిపోతూ ఉంటాయి దాన్నే మనం క్లోరోసిస్గా కన్సిడర్ చేస్తాము ల్యాక్ ఆఫ్ క్లోరోఫిల్ ఈజ్ లీడ్స్ టు క్లోరోసిస్ సో అలా లీడ్ చేసేది లేదంటే క్లోరోఫిల్ ల్యాక్ అయిపోతుంది అంటే కనుక ఒక డెఫిషన్సీ ఉంది అది దేని వలన వచ్చే ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ జింక్ పొటాషియం మాంగనీస్ అండ్ ఆల్ ఆఫ్ ది ఎబో సో చాలామంది ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఓన్లీ మే మ్యాంగనీజ్ ఒకటే మ్యాంగనీజ్ డెఫిషియన్సీ వల్లనే మనకి క్లోరోసిస్ అనేది వస్తుందా మరి జింక్ సో ఎంఎన్ సో చాలా మంది మ్యాంగనీజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు రీజనబుల్ ఆన్సర్ ఏమైనా చెప్తారా ఎందుకు క్లోరోసిస్ అనేది ఓన్లీ మ్యాంగనీజ్ లాస్ అయితేనే వస్తుందా పొటాషియం కావచ్చు లేదు అంటే జింక్ కానీ లాస్ అయితే రాదా ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ మాంగనేజ్ కావచ్చు పొటాషియం కావచ్చు జింక్ కావచ్చు ఎప్పుడైతే ఈ మూడు మినరల్స్ అనేవి ప్లాంట్లో సఫిషియంట్గా ఉండవు క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటేనే ప్లాంట్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి సో ఈ మినరల్స్ లేకపోతే కనుక క్లోరఫిల్ అనేది ప్రెజెంట్ అవ్వదు సో ఎప్పుడైతే క్లోరోఫిల్ ల్యాక్ అవుతుందో ఇట్ లీడ్స్ టు క్లోరోసిస్ లీవ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతాయి లీవ్స్ రాలిపోతూ ఉంటాయి ఫాల్ అండ్ డౌన్ అని చెప్తాం ఎస్ సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ క్లోరోసిస్ ఈజ్ ఎల్లోయింగ్ ఆఫ్ ద లీవ్స్ కాదు డ్యూ టు ద డెఫిషన్సీ ఆఫ్ జింక్ పొటాషియం యాజ్ వెల్ ఎస్ మ్యాంగీస్ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది క్లియర్ సో సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో మన రావచ్చు కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు ఎస్ఎస్సీ అలైట్ సూపర్ థర్టీ బ్యాచ్ సిజీఎల్ అండ్ సీహెచ్ కోసం స్పెషల్ గా ఒక బ్యాచ్ అనేది కండక్ట్ చేశారు సో ఇది ఏప్రిల్ సెకండ్ నుంచి కూడా మనకు స్టార్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ అనేది ఏప్రిల్ థర్టీన్త్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే కనుక సిలబస్ అనేది త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది ఏసీ క్లాస్ రూమ్స్తో పాటు స్టడీ హాల్ ఫెసిలిటీ ఉంటుంది డైలీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి క్లాస్ హ్యాండ్ అవుట్స్ ఉంటాయి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ మీరు ఏదైతే ఫీ పే చేస్తారు అది వన్ ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీరు ప్లేస్టోర్కి వెళ్ళి రావుస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు మీరు కనుక ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్ అయితే కనుక డైరెక్ట్గా ద్వారకానగర్ బ్రాంచ్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు ఓకే సో మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే కనుక పైనుంచి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో నెంబర్స్ చూడండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో గ్రేవ్స్ డిసీజ్ ఇస్ కాజ్ డ్యూ టు గ్రేవ్స్ వ్యాధి డ్యాష్ కారణంగా వస్తుంది ఆప్షన్ ఏ హైపర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ హైపో యాక్టివిటీ ఆఫ్ థైమస్ హైపోయాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ అండ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ైస్ సో సో యూసైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ కామెంట్ చేశారు ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు సో ఓకే ఆప్షన్స్ చెప్తున్నారా ఎస్ వెరీ గుడ్ సో ఆప్షన్ బి నా హైపోయాక్టివిటీ ఆఫ్ థైమస్ సరే ఇంకా రెస్పాండ్ అవ్వాలి దేని వలన వస్తుంది గ్రేవ్స్ డిసీజ్ అనేది గ్రేవ్స్ డిసీజ్ దేని వలన వస్తుంది హైపర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ హైపోయాక్టివిటీ ఆఫ్ థైమస్ హైపోయాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ అండ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ థైమస్ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకటి హైపర్ ఇచ్చారు అండ్ ఒకటి హైపో ఇచ్చారు సో హైపోతో హైపర్ కంపేర్ చేస్తే చాలా ఎక్కువ సో సిరి హైపోయాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ సో బ్రీఫ్ చెప్పమంటున్నారు ఓకే నో ప్రాబ్లం సో ఆప్షన్ ఏనా సో ఎవరైతే ఆప్షన్ ఇంకా చెప్పాలి అంటే బ్రీఫ్గా చెప్పండి మాము ఓకే 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 ఫైన్ సో ఒకసారి చూడండి హైపర్తో హైపో కం కంపేర్ చేస్తే కనుక హైపో అనేది తక్కువ అని చెప్తాం హైపర్ని ఎక్కువ అని చెప్తాం అందుకే వాటిని మనం హైపో థైరాయిడ్స్ అని థైరాయిడ్ థైరాయిడ్ లేదంటే హైపర్ థైరాయిడ్ అని చెప్పుకుంటూ ఉంటాం హైపో అనేది తక్కువ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు హైపర్ అనేది ఎక్కువ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు అందుకే చూడండి కొంతమంది పిల్లలు కనుక యాక్టివ్గా ఉంటే వాళ్ళు వాళ్ళని మనం ఎలా రిఫర్ చేస్తాం పిల్లలు హైపర్ యాక్టివ్తో ఉన్నారు అని చెప్తాం అవునా హైయర్ క్వాలిటీ ఆఫ్ యాక్టివ్నెస్ అని చెప్పచ్చు హైపర్ అంటే అవునా సో హైపో అంటే తక్కువ అని చెప్తాం హైపర్ అంటే ఎక్కువ అని చెప్తాం సో ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే గ్రేవ్స్ డిసీజ్ అనేది దేని వల్ల మనకి వస్తుంది అని అడుగుతున్నారు సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు థైరాయిడ్ అనేది ఎక్కువ యాక్టివిటీతో ఉంటే కనుక వస్తుంది లేదు అంటే తక్కువ యాక్టివిటీతో ఉంటే వస్తుంది అంటున్నారు ఆర్ఎల్స్ థైమస్ వలన వస్తుంది అని అంటున్నారు థైమస్ అంటే ఏంటి థైమస్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా థైమస్ థైమస్ అనేది ఒక గ్లాండ్ థైరాయిడ్ కూడా ఒక గ్లాండ్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని గ్లాండ్స్ ఉన్నాయి టూ గ్లాండ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ది ఏంటి థైరాయిడ్ చెప్పుకుంటున్నాం అండ్ ఎండర్ వన్ ఏంటి అంటే థైమస్ సో థైరాయిడ్ గ్లాండ్ ఏం చేయాలి థైరాక్సిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయాలి అవునా సో అది ఎలా చేయాలి ఎంత లెవెల్లో చేయాలో అంత లెవెల్లో మాత్రమే చేయాలి దేనికైనా సరే ఒక గ్లాండ్ కావచ్చు ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే కనుక ఆ ప్రొడక్షన్కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అవునా మనం ఎంత ఫుడ్ తీసుకోవాలో అంత ఫుడ్ మాత్రమే తీసుకోవాలి దానికి మించి చేసుకుంటే ఇట్ల ఇట్స్ టు డయేరియా ఆర్ ఓమిటింగ్ అవునా సో అలానే ఇక్కడ కూడా మనకి టూ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి థైరాయిడ్ ఏం చేయాలంటే సఫిషియంట్ థైరాక్సిజన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయాలి అలానే ఇంకొక గ్లాండ్ ఉంది అది ఏంటి అంటే థైమస్ గ్లాండ్ సో థైమస్ గ్లాండ్ ఏం చేస్తుంది వైట్ బ్లడ్ సెల్స్కి ట్రైన్ చేస్తూ ఉంటుంది ఎందుకు వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేయాలి పాతజంతో ఫైటాగానేస్ చేయాలి సో ఆ ప్రాసెస్ కోసం థైమస్ గ్లాండ్ అనేది లింఫోసైడ్స్ని ట్రైన్ చేస్తూ ఉంటుంది సో లింఫోసైడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ లింఫోసైడ్స్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ సెల్స్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పొచ్చు అవునా సో ఈ గ్లాండ్ ఆ వర్క్ చేస్తే కనుక థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది థైరాక్జిన్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇవి వీటి యొక్క ఫంక్షన్స్ అయితే ఇక్కడ మనకి గ్రేవ్స్ డిసీజ్ అనేది మాత్రం థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయిపోతే కనుక మనకు వస్తుంది ఎలా థైరాయిడ్ గ్లాండ్ ఉంది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక థైరాక్జిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది సో అక్కడ ఒక ఏం జరుగుతుంది ఒక ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ వరకే అవ్వాలి అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే అవ్వాలి అని కాదు సో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రొడక్షన్ అవ్వాలి కానీ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది ఫార్టీ పర్సెంట్ ప్రొడక్షన్ చేస్తుంది సో ఫార్టీ పర్సెంట్ ప్రొడ్యూస్ చేయవచ్చా థైరాక్జిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయకూడదు సో ఎప్పుడైతే ట్వంటీ పర్సెంట్ కంటే ఫార్టీ పర్సెంట్గా మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో సో ఎప్పుడైతే ఆ కెపాసిటీ దాటిపోతూ ఉంటుందో ఆ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్జిన్ హార్మోన్నే మనం గ్రేవ్స్ డిసీజ్గా కన్సిడర్ చేస్తాము ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాజిన్ హార్మోన్ లీడ్స్ టు గ్రేవ్స్ డిసీజ్ సో థైరాగ్జిన్ హార్మోన్ అనేది ఎక్కువ లెవెల్లో ప్రొడ్యూస్ అయితే కనుక దానికి కారణం గ్రేవ్స్ డిసీజ్ అవుతుంది సో అది తక్కువగా ఉంటే పర్వాలేదు అవునా అది ఎక్కువగా అయితే కనుక గ్రేవ్స్ డిసీజ్గా దాన్ని మనం కన్సిడర్ చేస్తాము సో ఆబ్వియస్గా థై థైమస్ గ్లాండ్ ఉన్నవన్నీ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు సో థైమస్ గ్లాండ్ ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసుకోవచ్చు ఎందుకు గ్రేవ్స్ డిసీజ్ అసలు అది కారణమే అవ్వదు సో గ్రేవ్స్ డిసీజ్ సింటమ్స్ అని అడుగుతున్నారు ఎవరికైనా ఐడియా ఉందా గ్రేవ్స్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఏంటి సో హై థైరాయిడ్కున్న సిమ్టమ్స్ ఏంటో గ్రేవ్స్ ఉన్న సింటమ్స్ కూడా అవే వెయిట్ చేంజెస్ ఉంటాయి నార్మల్ సింటమ్స్ నార్మల్ డిసీజెస్కి ఎలా వస్తాయి వస్తూ ఉంటాయో సింటమ్స్ అలానే ఉంటాయి కొంచెం డిజీనెస్గా ఉంటూ ఉంటుంది కొంచెం ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఓకే సో ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ కెనాట్ బి యూజ్ ఫర్ వెర్మీ కంపోస్టింగ్ అని అడుగుతున్నారు సో వెర్మీ కంపోస్టింగ్ కోసం కింది వాటిలో ఏ ఉత్పత్తులను ఉపయోగించలేరు ఆప్షన్స్ కౌడంగ్ ప్లాంట్ మెటీరియల్స్ యానిమల్ వేస్టేజ్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ ఎస్సిరి ఎయిదర్ వెయిట్ వెయిట్ గెయిన్ అయినా అయిపోతాం లేదంటే వెయిట్ లాస్ అయినా అయిపోతాం థైరాయిడ్ ఉంటే కనుక ఓకే సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి పెర్మిక్ కంపోస్ట్లో మనం ఏ మెటీరియల్స్ని యూజ్ చేస్తాం ఆప్షన్స్ ఏ కౌడాంగ్ ఆప్షన్ బి ప్లాంట్ మెటీరియల్స్ ఆప్షన్ సి యానిమల్ వేస్టేజ్ అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ సో ఆప్షన్ డి ఆప్షన్ బి నన్ సో కొంతమంది నన్ ఆఫ్ ది అబో అంటున్నారు సో ఆల్ ఆఫ్ ది మ్యామ్ వెమీ కంపోజ్ ఎస్ వామ్స్ కోసం యూజ్ చేస్తారు ఎస్ సమత ఎస్ వెరీ గుడ్ సో సో చాలా మంది ఆల్ ఆఫ్ ది అబో అని ఆప్షన్ పెడుతున్నారు సో ఆల్ ఆఫ్ ది ఆల్ ఆఫ్ ది ఆల్ ఆఫ్ ది అనేది రాంగ్ ఆన్సర్ ఎందుకు రాంగ్ ఆన్సర్ ఎస్ యర్త్ వామ్స్ కోసమే యూజ్ చేస్తాం సో యర్త్ వామ్స్ ఎప్పుడైతే ఎందుకు యర్త్ వామ్స్ కోసం యూజ్ చేస్తామంటే సాయిల్ ఫర్టిలిటీ ఉండాలి సాయిల్ ఫర్టైల్గా ఉంటేనే ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి సో అవి గ్రో అవడం కోసం యర్త్ వంప్స్ని మనం యూజ్ చేస్తాం సో యర్త్ వంప్స్కి ఏం యూజ్ చేస్తామంటే వెమికంపోస్ట్ యూజ్ చేస్తాం ఎస్ వెంకట్ ఫోమ్ ఫ్రెండ్ ఏంటి అంటే వామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ వెరీ గుడ్ ఎస్ ఒకసారి చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే యానిమల్ వేస్టెస్ ఇక్కడ క్వశ్చన్ అడిగారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ వెర్మి కంపోస్టింగ్ సో వెర్మీ కంపోస్టింగ్కి యూజ్ చేయని మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు కింది వాటిలో కౌడంగ్ని ని యాడ్ చేయరా వెర్మీ కంపోస్ట్లో కౌడంగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మెటీరియల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు కౌడంగ్ అండ్ ప్లాంట్ మెటీరియల్స్ ప్లాంట్ మెటీరియల్స్ అంటే ఏమొస్తాయి డ్రై లీవ్స్ ఉంటాయి ఎండిపోయిన ఆకుల్ని మనం వెర్మీ కంపోస్ట్లో యూజ్ చేస్తారు సో వెర్మిక్ కంపోస్ట్లో లో యూజ్ చేసినవి ఏంటి అంటే ప్లాంట్ మెటీరియల్స్ అండ్ కౌడంగ్ మాత్రమే యూజ్ చేస్తారు యానిమల్ వేస్టెస్ ని యూజ్ చేయరు ఎందుకు యానిమల్ వేస్టెస్ ని యూజ్ చేయరు అంటే కనుక యానిమల్ వేస్టెస్ కంటైనింగ్ సాల్ట్ అండ్ వినేగర్ సో యానిమల్ వేస్టెస్ లో వినేగర్ అండ్ సాల్ట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది దానితో పాటు ఆయిల్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది యానిమల్ వేస్టెస్ లో సో ఇవి ఏం చేస్తాయి డిసీజ్ని ఎక్కువగా గ్రో అయ్యేలా చేసేస్తూ ఉంటుంది ఇప్పుడు మైక్రోబ్స్ ఉంటాయి కదా ఆనిమల్ వేస్టెస్లో సో మైక్రోబ్స్ అనేవి గ్రో అయిపోతే వోమి కాంపోస్టింగ్ ఎలా జరుగుతుంది సో అందుకని యానిమల్ వేస్టెస్ని మనకి కాం వేమి కాంపోస్టింగ్లో యూజ్ చేయరు సో యూజ్ చేసేవి ఏంటి అంటే డ్రై లీవ్స్ అండ్ కౌడంగ్ సో డ్రై లీవ్స్ దేని కిందకు వస్తాయి అంటే కనుక ప్లాంట్ మెటీరియల్స్ కిందకి వస్తాయి అంటే మొక్కల పదార్థాలు సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ నాట్ యానిమల్ వేస్టెస్ ఓకే మ్యామ్ యానిమల్ వేస్టెస్ని అసలు ఎందులో యూజ్ చేస్తారు సిరి ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలవా వెర్మీ కాంపోస్ట్లో యూజ్ చేస్తారని చెప్పి కౌడంగ్ యానిమలే కానీ కౌడంగ్ని మనం యాంటీబయోటిక్గా కూడా కన్సిడర్ చేస్తాం లాజిక్ మిస్ అయ్యారు కౌడంగ్ యానిమల్ వేస్ట్ అవ్వచ్చు ఇప్పుడు రిమైనింగ్ ఉంది డాగ్ ఉంది పిగ్ ఉంది డాంకీ ఉంది అవి కూడా యానిమల్సే కదా మరి వాటిని ఎందుకు కౌడంగ్ ని యాంటీబయోటిక్గా అని చెప్పం ఓన్లీ కౌడంగ్ని మాత్రం ఎందుకు యాంటీబయోటిక్గా చెప్తాం పిగ్ డాగ్ డాంకీ ఈ వేస్టెస్ని కూడా మనం యాంటీబయోటిక్గా రిఫర్ చేయవచ్చు కదా కౌడంగ్ యాంటీబయోటిక్ అనుకుంటాం కాబట్టి మన ఇంట్లో మైక్రోబ్స్ రాకుండా ఇంటి ముందు చల్లుతూ ఉంటారు కౌడంగ్ని అవునా అందుకని ఇక్కడ మేము యాడ్ చేయాల్సి వచ్చింది అర్థమవుతుందా యానిమల్ వేస్టెస్ అంటే కౌడన్ యూస్ చేస్తారు అన్ని యానిమల్స్ వేస్టెస్ని యూజ్ చేయరు ఎస్ ఓన్లీ సమ్ సమ్ యానిమల్స్ వేస్ట్ వెరీ గుడ్ సంది వెరీ గుడ్ సో ఎస్ ఎస్ వెరీ గుడ్ వె గుడ్ ఎస్ ఎస్ సో యానిమల్ వేస్టెస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్లాంట్స్లో ఉన్న డ్రై వేస్ట్ని ఐ మీన్ డ్రై లీవ్స్ యొక్క వేస్ట్ని అండ్ కౌడంగ్ని ని యూజ్ చేసి మాక్సిమం నైంటీ పర్సెంట్ భోమి కాంపోస్ట్ దేని వల్ల తయారవుతుందంటే కౌడంగ్ అనే చెప్తారు ఓన్లీ కౌడంగ్ మాత్రమే కౌడంగ్ అండ్ ఎండిపోయిన ఆకుల నుంచి మనకి కాంపోస్ట్ అనేది తయారవుతూ ఉంటుంది యానిమల్ వేస్టెస్లో మనకి ఇంక్లూడింగ్ కౌడంగ్గా మీరు చెప్పుకోవచ్చు కానీ కౌడంగ్ని మనం యాంటీబయోటిక్గా కూడా ప్రిఫర్ చేస్తాం అందుకని సెపరేట్గా మనం కౌడంగ్ అనేది పెట్టడం జరిగింది సో మనకి యానిమల్ వేస్టెస్లో చాలా వరకు యానిమల్ వేస్టెస్లో మనకి వినేగర్ అండ్ సాల్ట్ ఆయిల్ కంటెంట్స్ ఉంటాయి సో అవి ఉండటం వల్ల ఏంటంటే మైక్రోబ్స్ తొందరగా గ్రో అయ్యేలా చేస్తాయి కనుక వాటిని మాక్సిమం ప్రిఫర్ చేయరు సో ఏ వాటిల్లో అయితే వినేగర్ సాల్ట్ అండ్ ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉంటాయో ఆ వేస్టెస్ని యూజ్ చేయవచ్చు ఓకేనా ఏ యానిమల్ వేస్టెస్లో అయితే మనకి ఎక్కువగా వినేగర్ ఆయిల్ అండ్ నార్మల్ మనకి ఏవైతే యూజ్ అవుతాయో అవి ఉంటే తక్కువ క్వాంటిటీలో ఉంటే కనుక వాటిని మనం యూజ్ చేయొచ్చు సో మాక్సిమం యానిమల్ వేస్టెస్లో చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలో బ్యాడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి అవి ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా తొందరగా గ్రో అయ్యేలా చేస్తాయి బ్యాక్టీరియా గ్రో అయితే సాయిల్ ఫెర్టిలిటీ ఉండదు కొన్ని సాయిల్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి రైజోబియం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అవి సాయిల్ ఫర్టిలిటీకి మనకు యూజ్ అవుతాయి ఓకే ట్రిక్కీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సింపుల్గానే కనిపిస్తాయి

సో ఇందులో మనకి ఎక్కువగా సెల్ మెమరన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్న మినరల్ ఏంటి ఇది మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ చాలా వరకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను సో రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వండి మనకి న్యూక్లిక్ యాసిడ్ అండ్ సెల్ సెల్మెంబరెన్స్లో ఉండే మినరల్ ఏంటి జింక్ పొటాషియం ఫాస్ఫరస్ అండ్ మాంగనేజ్ సో ఆప్షన్ సి ఆప్షన్ ఏ సో ఇంకా రెస్పాండ్ అవ్వాలి సో సందీప్ పొటాషియం సో చాలా మంది ఆర్ ఆప్షన్ బి పెడుతున్నారు కొంతమంది ఆప్షన్ సి సో ఎవరైతే ఆప్షన్ సి రిఫర్ చేశారో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫాస్ఫరస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫాస్ఫరస్ దేనికి యూజ్ అవుతుంది ఫాస్ఫరస్ దేనికి యూజ్ అవుతుంది ఏటీపీతో కలిసి సెల్యులర్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది సో సెల్యులర్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి ఎందులో డిఎన్ఏలో అండ్ ఆర్ఎన్ఏలో అండ్ సెల్ మెంబ్రెన్లో సో ఇది మొత్తం జరగాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఫాస్ఫరస్ ఓన్లీ ఫాస్ఫరస్ ఏటీపీతో కలిసి సెల్యులర్ ఎనర్జీని మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తుందా ఇంకేమైనా ఫంక్షన్ ఉందా మనకి డిఎన్ఏలో లేదంటే బ్యాక్బోన్లో ఉండేవేంటి ఫాస్పోర్డయస్టర్ బాండ్స్ ఎందుకని స్ట్రాంగ్నెస్ కోసం ఆ బాండ్స్ లేకపోతే మనకి బ్యాక్ బోన్ అనేది ఉండదు అర్థమవుతుందా సో ఫాస్ఫరస్ అనేది స్ట్రాంగ్నెస్తో పాటు ఏటీపీతో కలిసి సెల్యులర్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఫాస్ఫరస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫాస్ఫరస్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో చాలా మంది జింక్ అండ్ పొటాషియం యూజ్ చేస్తున్నారు పొటాషియం దేనికి యూజ్ అవుతుంది మజిల్ స్ట్రాంగ్కి యూజ్ అవుతుంది జింక్ దేనికి యూజ్ అవుతుంది ఇమ్యూనిటీకి ఎక్కువగా యూజ్ అవుతుంది సో ఫాస్ఫరస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో అండ్ అండ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ అల్జిమర్స్ మరియు బోలు ఎముకల వ్యాధి డాష్ కి ఉదాహరణలు ఆప్షన్స్ కమ్యూనికేబుల్ డిసీజెస్ డిజెనరేటివ్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్ అల్జిమర్స్ అండ్ ఓస్టియోపొరసిస్ అనేవి దేనికి ఎగ్జాంపుల్స్ ఈ క్వశ్చన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా క్వశ్చన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ప్రీవియస్ సెషన్స్ లో ఈ క్వశ్చన్ విన్నట్టు ఏమైనా అనిపిస్తుందా ఎవరికైనా ఐడియా ఉందా సో సిరి నాన్ కమ్యూనికేబుల్ అని పెడుతున్నారు ఎస్ ఇంకా రెస్పాండ్ అవ్వండి సో అల్జిమర్స్ అండ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అల్జిమర్స్ అండ్ మరియు బోలు ఎముకల వాది డాష్ కి ఉదాహరణలు అని అడుగుతున్నారు కమ్యూనికేబుల్ డిసీజెస్ డిజెనరేటివ్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్ ఎస్ అల్జిమర్స్ అనేది మెమరీని డెస్ట్రాయ్ చేస్తుంది సో చాలా మంది ఆప్షన్స్ ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్తున్నారు సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది రాంగ్ ఆన్సర్ ఇంకా రెస్పాండ్ అవ్వాలి సో ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాను నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సో మనకు ఉన్నవి రెండే ఆప్షన్స్ ఒకటి కమ్యూనికేబుల్ అండ్ ఇంకొకటి డిజెనరేటివ్ డిసీజెస్ సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో రెస్పాండ్ అవ్వాలి నేను ప్రీవియస్ సెషన్స్లో కమ్యూనికేబుల్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద నేను బిట్ వేసేటప్పుడు ఈ పర్టికులర్ టూ డిసీజెస్ అనేవి ఇంకొక డిసీజ్ యొక్క కారణాలు అని చెప్పాను అవి ఏంటి డిసీజెస్ అని చెప్పాను కమ్యూనికేబుల్ అంటే ఏంటి ఒక డిసీజ్ అనేది ఇంకో డిసీజ్తో స్ప్రెడ్ అవ్వగలదు అవునా వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు వైరస్ చెప్పవచ్చు వైరస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి కోవిడ్ హెచ్ఐవి హెచ్ఐవీస్ నథింగ్ బట్ ఎయిడ్స్ ఫ్లూ కోల్డ్ ఇవన్నీ ఏంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే స్ప్రెడ్ అయ్యే అన్నిటినీ కూడా కమ్యూనికేబుల్ అంటాం అదే నాన్ కమ్యూనికేబుల్ లోకి వస్తాయి ఫంగై ద్వారా కానీ లేదు అంటే బ్యాక్టీరియా ద్వారా కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి ఏంటి అంటే డిసీజెస్ ఉంటాయి వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు న్యూమోనియా చెప్పొచ్చు న్యూమోనియా స్ప్రెడ్ అవ్వదు అవునా సో ఉంటాయి కంజక్టివిటీస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి కంజక్టివిటీస్ దేని వల్ల వస్తాయి కంజక్టివిటీస్ అనేది బ్యాక్టీరియా ద్వారా అయినా కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అది కమ్యూనికేబుల్ డిసీజెస్ కిందకే వస్తాయి అవునా అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆబ్వియస్ గా డీజెనరేటివ్ డిసీజెస్ అవుతుంది సో మనకి అల్జీమర్స్ వచ్చిన ఓస్టియో ఓస్టియో అనే వర్డ్ లోనే ఉంది మనకి ఏంటి బోన్ ఓస్టియో ఇస్ నథింగ్ బట్ బోన్ అవునా సో అల్జీమర్స్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ మెమరీ మాత్రమే డెస్ట్రాయ్ అవుతుందా బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అలానే ఓస్టియో వచ్చే వాళ్ళకి కూడా బోన్స్ అనేవి కామన్ సో ఈ రెండు ఏంటి అంటే డీజనరేటివ్ ఏదైతే ఆల్రెడీ జనరేట్ అయిన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఏం చేస్తాయి డీజనరేట్ చేస్తాయి మెమరీ ఉంటుంది మెమరీ ఎలా ఉంటుంది యాక్టివ్ స్టేజ్ లో ఉంటుంది ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుంది సో ఆ జనరేట్ ఏం చేస్తుంది డీజనరేట్ చేస్తుంది అవునా మెమరీని డెస్ట్రాయ్ చేస్తుంది అంటే ఏంటి ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టాప్ చేయబడుతుంది అలాగే బోన్స్ లో బోన్స్ అనేవి మెత్తగా అయిపోవడం అంటారు సో అవి ఎలా అవుతుంది అంటే కనుక ఓస్టియోఫోరసిస్ డిసీజ్ వల్ల అవుతుంది అప్పుడు ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది డీజెనరేటివ్ డిసీజెస్ కమ్యూనికేబుల్ ఇది నథింగ్ బట్ స్ప్రెడ్డింగ్ అని చెప్పొచ్చు సో స్ప్రెడ్డింగ్కి మనం వైరస్ అని చెప్పుకుంటున్నాం నాన్ కమ్యూనికేబుల్కి మనకి బ్యాక్టీరియా ఎగ్జాంపుల్గా చెప్తున్నాం బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి నాన్ కమ్యూనికేబుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు సో మనకు ఆబ్వియస్గా ఒక ఆప్షన్ మిగులుతుంది అవునా ఆప్షన్ ఏంటి అంటే డీజెనరేటివ్ సో ఈ రెండు డిసీజ్లు కూడా దేని కిందకి వస్తాయి మనకి డీజెనరేటివ్ కిందకి వస్తుంది మీకు ఐడియా ఉందా గుడ్ ఫ్రైడే రోజు మీకు ప్రీమియర్ పెట్టాం సో ఆ ప్రీమియర్లో ఈ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది మీరు చెక్ చేస్తే కనుక అందులో ఈ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఓకేనా వాయిస్ ఆడబుల్గా ఉందా రెస్పాండ్ అవ్వండి వాయిస్ ఆడిబుల్గా ఉందా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి వాయిస్ ఆడిబుల్గా ఉందా ప్లీజ్ రెస్పాండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ జీరోప్ తాలిమియా ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషన్సీ ఆఫ్ డాష్ లోపం వల్ల జీరోప్ తాలిమియా ఏర్పడుతుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ సో దేనివల్ల మనకి జీరోప్తాల్మియా అనే ఒక డిసీజ్ వస్తుంది జీరోప్తాల్మియా అనే డిసీజ్ దేనివలన వస్తుంది రెస్పాండ్ అవ్వండి జీరోప్తాల్మియా ఇస్ కాజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ డాష్ లోపం వల్ల జీరోప్తాల్మియా కలుగుతుంది ఆర్ ఏర్పడుతుంది ఆప్షన్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ సో చాలామంది ఆప్షన్ డి ఆప్షన్ ఏ సో ఇంకా రెస్పాండ్ అవ్వాలి సో సిరి విటమిన్ నా రెస్పాండ్ అవ్వండి సో చాలామంది ఆప్షన్ డి విటమిన్ ఏ పెట్టారు సో ఎవరైతే ఆప్షన్ డి పెట్టారో వాళ్ళది రాంగ్ ఆన్సర్ విటమిన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ బి ఆప్షన్ డి అనేవి రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ జీరోప్తాల్మియా అనేది ఏంటి ఒక ఐ డిజార్డర్ ఇదేం చేస్తుంది హెదర్ కంజెక్టివిటీస్ లేదంటే కార్నియా ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఒక ఐ ఫంక్షన్ని ప్రాపర్గా ఆ ఫంక్షన్ జరగట్లేదు అంటే దాని అర్థం జీరోప్తాల్మియా ఉంది అని ఓకేనా కంజెక్టివిటీస్ కూడా జీరోప్తాలిమియా కిందకే కన్సిడర్ చేస్తాం సో ఇదేంటి ఆక్యులర్ డిసీజ్ అని చెప్తాం అవునా సో ఇది ఐకి సంబంధించిన అయ్యేటప్పుడు మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది ఎవరికైతే జీరోప్తాల్మియా వస్తుందో ఇది కానీ సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతే కంప్లీట్గా బ్లైండ్నెస్ వచ్చేస్తుంది కళ్ళు అనేవి ఎంటైర్ లైఫ్లో మనం ఇంకా బాగు చేయడానికి కూడా పనికిరాదు క్యూర్ చేసే ఛాన్సెస్ అనేవి ఉండదు జీరోప్తాల్మియా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతే ఓకేనా ఇది ఐకి సంబంధించిందని చెప్పేటప్పుడు ఐకి సంబంధించి విటమిన్ ఇక్కడ ఏముంది విటమిన్ ఏ ఉంది అవునా విటమిన్ ఏ వల్ల మనకు వచ్చే ఐ ప్రాబ్లం ఇంకొకటి ఏంటి నైట్ బ్లైండ్నెస్ అంటాం సో ఇక్కడికి వచ్చేసరికి తాల్మియాలో కంప్లీట్ బ్లైండ్నెస్ అనేది వచ్చేస్తుంది సో అప్పుడు ఆబ్వియస్గా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే విటమిన్ ఏ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ మరి విటమిన్ బి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి పెలగ్రా ఐడియా ఉందా సో విటమిన్ బి వలన మనకి పెలగ్రా వస్తుంది విటమిన్ సి వలన స్కర్వీ వస్తుంది విటమిన్ ఈ వలన అనేమియా వస్తుంది సో అప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి విటమిన్ ఏ విటమిన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో ఈ క్వశ్చన్ మన మన ఈ సెషన్కి లాస్ట్ క్వశ్చన్ ఇక్కడతో క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సో ఏమైనా ఇప్పటి వరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఉన్నాయా విటమిన్ ఏ ఫుడ్ క్యారెట్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది ఫ్రూట్స్లో విటమిన్ ఏ ఉంటుంది వెజిటేబుల్స్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్స్కి స్పెసిఫికేషన్స్ అని చెప్పుకునే కంటే అన్ని వాటిల్లో ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు సో విటమిన్ ఏ ఎక్కువగా ఉండేది ఎందులో అంటే కనుక పాలకూర బ్రకోలి అండ్ స్పినాచ్ క్యారెట్ వీటిల్లో ఎక్కువగా మనకు విటమిన్ ఏ అనేది దొరుకుతుంది ఓకేనా సో ఎస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ సమత గుడ్ ప్రోబర్ ఎస్ thank you so thank you for watching this video and subscribe to this channel have a nice day so if you have any doubts let me know in comment section okay thank you